ఆయన ఈ బిడ్డల ప్రోగ్రామ్ మరి వారి గృహం పడగొట్టుకుని గృహం వద్దకు వచ్చారు నాయన. నా తండ్రి ఈ యొక్క గృహంలో ఉంటుండగా నాయన నీ బిడ్డ తొలిగా ప్రార్థించుకుని ప్రభువా మరి పొయ్యంటించుకుని వారి యొక్క కుటుంబ జీవితంలో నాయన పరిశుద్ధిరా ఇదిగో నా తండ్రి వారి యొక్క సంసార జీవితంలో నాయన వేరేగా ఉండి ప్రభువా మరి ప్రత్యేకమైన గృహానికి వచ్చి ఉన్నారు. కనుక నా తండ్రి నీ బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించడం ఇక్కడ ఉంటున్నంత కాలం కూడా నా నీ బిడ్డలకి ఏ కొద్దివ లేకోకుండా నా ప్రభువా నా నీ బిడ్డకు నువ్వు తోడయ్యండి నా ప్రభువారికి ఏ యొక్క అవసరతలు అక్కర్లోని అవన్నీ మీరు తీర్చండి నా ప్రభువా. కుమార్ డబ్బులు ప్రభువా నాయన ఇచ్చిన భార్య బిడ్డలు తండ్రి మీరు దీవించి ఆశ్రవదించండి నా ప్రభువా. అలాగే వారు నిర్ణయించుకున్నటువంటి గృహాన్ని ప్రభువా పడగొట్టి నూతనంగా గృహం కట్టుకొని చూడగా నాయన తొందరలో నాయన గృహం పూర్తి చేసుకోవటానికి నీ బిడ్డలకి నీ తోడు నీ సహాయం నీ మిండైన దీవులు నాయన నీ బిడ్డలకు అనుగ్రహించండి నాయన. అన్ని విషయాల్లో కృతజ్ఞతాస్థితులు చెల్లించడం ఇలాగ చేయటం నీ చిత్తమన్నావు నా తండ్రి. అలాగే నీ బిడ్డ సత్యవతి ప్రభువా ఎంతో విశ్వాసంతో నీ బిడ్డ ఏ పని చేసినా ప్రభువా మిమ్మల్ని ముందెట్టుకుని మీకు ప్రార్థన చేసుకుని నాయన నీ బిడ్డలు ఇరువురు కూడా నాయన అయా పనులు ప్రారంభించుకుని చూడ గారు కుటుంబానికి మిండైన దీవులు దయచేసి నా తండ్రి ఈ సమయంలో నాయన మరి ప్రభువా ఇక్కడ పోయంటి ఇచ్చుండగా నాయన నాయత్వంపై మీ హస్తం ఉంచి నా ప్రభువా ఇవిడలకి కృపాక్షేమంలో ఎవరు ఎంట వచ్చినట్లు సహాయం దయచేసి నా ప్రభువా అయ్యా ఇదిగో తండ్రి ఇచ్చిన ఇరువురు బిడ్డలు కూడా మీరు దీవించి ఆశ్రవదించి నా ప్రార్థన ఆలపించి ప్రతిఫలం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుని ఇచ్చున్నాను మా పరమ తండ్రి. సచ్చా సరిపోద్దది సచ్చి కొద్దిగా తగ్గించు మంట కొద్దిగా తగ్గించు హాయ్ అండి. రాత్ర ఈ వాసాలో ఈ లిపరబద్దలో పడగొట్టేపడికి ఇక్కడే చీకటి అడిపోయింది అనమాట. రాత్రి టైం వచ్చేసి 7 దాటిపోయింది. ఇక చీకట్లో మేము ఈ వాసాలో ఈ లిపరబద్దలు అయితే తీయలేదనమాట. ఇప్పుడు మేము చేసే పని ఏంటంటే ఈ లిపరబద్దలు అన్నీ కలిసి అక్కడ బాడమడ ఉంది కదా అందులోకి మోసేస్తాం అనమాట. ఇవన్నీ అందులోకి మోసేస్తే ఇల్లు పడగొడతాకే కొద్దిగా ఖాళీగా ఉంటుంది అనమాట. లేకపోతే ఇవన్నీ ఎలాగుంటే కనుక పడగొడతాం చిరాకు అనమాట. అందుకని ఇవన్నీ అక్కడ మోసేసేసి ఈరోజు మేము చేసే పని ఏంటంటే ఇవన్నీ అక్కడ బాడమోళ్ళకి మోసేసేసి తర్వాత చెట్లు ఉన్నాయి కదా ఆ చెట్లు కొయ్యమని ఆ మిషన్ వాళ్ళకి దాదాపు చెప్పేసేసి ఒక 10 రోజులు అయితే అయిందనమాట. అలా చెట్లకు వస్తాకే వస్తామంటున్నారు కానీ 10 రోజులు మట్టు ఇప్పటికి రాలేదనమాట. ఇక ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే అలా వస్తే సరే సరే రాకపోతే కనుక రేపు వద్ద నీళ్ళు పడగొడతాకి మిషన్ వద్దు కదా ఆ మిషన్ తోటే ఈ 2 చెట్లు తీపిచ్చేద్దాం అనుకుంటున్నాను. అయితే ఈ చెట్టు పర్లేదు మిషన్ పడగొట్టినా సరే తోసేద్దే ఆ చెట్టుకి కొద్దిగా అంత బద్దులు ఉన్నాయి కాబట్టి కింద పడగొట్టాక ఆ బద్దులతోటి గెంటుకుంటే వెళ్ళాలంటే కొద్దిగా యాదన అవుద్ది అనమాట. అందుకు ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అక్కడ నుంచినేసాను కదా నుంచినంట చెట్టు ఎక్కేసేసి ఆ బద్దులు మట్టికి తెగేసేస్తాను. తెగేసేస్తే రేపు వద్దన మిషన్ వచ్చినప్పుడు ఆ చెట్టు ఇలాగ పడగొట్టేసి ఇటు నుంచి ఇలా తోసుకెళ్ళిపోయి అక్కడ బాడమూళ్ళకి గెంటేద్దనమాట. ఆ రోజు గెంటుదాకి ఆ కొమ్మలు అడ్డు వస్తాయి కాబట్టి ఈరోజు నేను ఆ కొమ్మలైతే నరికేస్తాను.
ఇప్పుడు నేను చెట్టెక్కి ఆ కొమ్మలైతే నరికేస్తున్నాను అన్నమాట. చెట్టుకున్న బద్దలు మొత్తం కిందకైతే నరికేశాను. నరికేసిన తర్వాత నేను సచివది కలిసి నిన్న సాయంత్రం మేము పడగొట్టిన ఈ వాసాలో లిపర్ బద్దలో అక్కడ బాడమొళ్ళకైతే మోసేసాము. మోసేసిన తర్వాత ఇదిగోండి
ఇక్కడున్న మెయిన్ పెట్టి దించి అక్కడ తమ్మం కడ అయితే పెట్టించాను అదిగోండి అక్కడ తమ్మం కడ అయితే పెట్టించాను అన్నమాట పొద్దున్న నేను మా ఊరి లైన్ మ్యాన్ గారికి ఫోన్ అయితే చేశాను సారేలకు మేము ఇల్లు అయితే పడగొట్టుకుంటున్నాము ఇల్లు పడగొట్టుకునే ముందు ఇక్కడ మెయిన్ తీయాలి కదా మెయిన్ తీయాలంటే మీకు ఫోన్ చేసి మీ అనుమతితోనే తీయాలి కదా అంటానంటే అవునమ్మా మేమే తీయాలి మెయిన్ ఇంకెవరో తీయకూడదని చెప్పారు పొద్దున్న నేను ఫోన్ చేసిన తర్వాత ఒక మనిషిని అయితే పంపించారు ఆ మనిషి వచ్చి ఇక్కడ ఉన్న మెయిన్ తీసి అక్కడ తమ్మం కడ అయితే పెట్టారు మేము మొత్తం పనులు మొత్తం అవజేసేసాం అన్నమాట ఇంకా రేపొద్దున జేసీబీని తీసుకొచ్చి ఇల్లు అయితే పడగొట్టడం ఆలస్యం అన్నమాట మొత్తం అన్ని పనులు చేసేసాము ఇక్కడ వాసాలు గీసాలు మొత్తం అన్నీ తీసేసాం ఆ చెట్ల సంగతి అయిపోయింది తర్వాత ఈ మెయిన్ కూడా తీయించేసాం ఇక రేపొద్దున్న జేసీబీని తీసుకొచ్చి ఇల్లు అయితే పడగొట్టించేస్తాను ఈ రోజుకి మట్టికి ఇంతేనండి వీడియో